Anar? 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 Look, children. చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా? పరమత సహనం గల రాజు కాబట్టి హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకు చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడలై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయున్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిల్లిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు, అనార్కలిని. అనార్ జహాపదా. అనార్ జహాపదా. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డాను తెలుసు. సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు. రెండు కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం, పదండ్రా. థ్యాంక్స్ జహాపనా. జహాపనా, నాతో చిన్న కోరిక తీరుస్తారా? ఒక్క కోరిక ఏమిటి అనార్? వరాలు అడుగు, తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపనా. ఆ ఆభరణాన్ని గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాన వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపన, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి. ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం. వీటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకుంది. ఎవడైనా దగ్గరకు వచ్చాడో తలలు తెగిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ సొమ్ము దోచుకోవడం పెద్ద నేరం. గవర్నమెంట్ సొమ్మా? మా మాసిన చొక్కాలు, మేం వాడేసిన బనీన్లు, మేం వద్దనుకున్న కత్తులు, మేం వర్కర్స్ కిచ్చిన చెప్పులు పోగు చేసి అద్దాల్లో పెట్టుకున్నంత మాత్రాన గవర్నమెంట్ సొమ్ము అయిపోతుందా? వెళ్ళి మీ గవర్నమెంట్ తో చెప్పండి, మా సొమ్ము మేము దాచుకోగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది. నువ్వు ఇంతకు ముందు కూడా నా మెళ్ళ చేంజ్ చేసుకుని పారిపోయి సార్. పెద్ద తోపిడి దొంగ వీడు. పట్టుకోండి, పట్టుకోండి. ఇక లైఫ్ లో వాడు నీ దగ్గరికి రాడు. బి హ్యాపీ. ఏంటి డల్ గా ఉన్నావు? మళ్ళీ ఆ సలీం వెంట పడ్డా? కేటో చికాగ్గా ఉంది. ఒక తల్లి తన బిడ్డకి, ఒక చెట్టు తన కొమ్మకి, ఒక ప్రియుడు తన ప్రేయసికి తానెవరో గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టం అన్నార్. నేనే నీ సలీంనని నిరూపించుకోవడానికి నా దగ్గర మరే సాక్ష్యాలు లేవన్నా. నీ మీద నాకున్న ప్రేమ తప్ప ఇక నిన్ను వేధించను. నీవు నాకు లేనప్పుడు, నీ ప్రేమే నాకు దక్కనప్పుడు ఈ జన్మ వృధా, ఈ జీవితం వృధా. ప్రేమ బ్రతికే ధైర్యాన్నే కాదు, చనిపోయే సాహసాన్ని ఇస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే కనీసం ఆ జన్మలోనైనా నా అన్నారు నన్ను గుర్తుపట్టేలా చెయ్యి భగవాన్. అయ్యా, అమ్మాయిల కోసం గోడలు దొక్కడం చూశాను, రౌడీలతో ఫైట్లు చేయడం చూశాను, ఇలా ఒళ్ళు కాల్చుకునే వెరైటీ ప్రోగ్రాం ఏంటి భయ్యా? అసలు నీకేం తక్కువ భయ్యా? రా అంటే రంబా, సా అంటే సౌందర్య, కా అంటే కాజోల్ లాంటి అందమైన అమ్మాయిలు రేషన్ క్యూలో నిలబడ్డట్టు నిలబడతారు. అట్లాంటిది ఓ ఫిగరు పిన్ కోడ్ లేని పిల్ల కోసం చచ్చిపోతానంటావేంటి భయ్యా? Thank you.
నేను అనర్కలిన అవునో కాదో నాకు తెలీదో ఆ సలీం ఎలా ఉంటాడో నాకు తెలీదో కానీ ఖచ్చితంగా నీకన్నా గొప్ప ప్రేమికుడు మాత్రం కాదు వంశీ ఐ లవ్ యు సైదులు పోస్ట్ నాకే నాకే సైదులు కాదు చీకే సైదులకి చిరంజీవి కే సైదులకి అయితే నాకే నేనే చీకే సైదుల్ని అయితే నీకే అయితే ఇచ్చే ఓర్ని నాకే సైదులు ఓరే సైదులు నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టే రే నేను ఇచ్చి నువ్వు ప్యాడ్లు మానేసి పంచలు పెట్టుకోవాల్సిందే రే ఓ మై గాడ్ నో నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకినా సైదులా మజాక ఎంత ధైర్యంరా నీకు అది నా సందు పేర్రా ఎంత సాహసం నా గొంది పేర్రా నా కూతురు జీవితంలో నిప్పులు పోస్తావు కదరా నీచుగా ఇంకా 9 ఏళ్ళాగత నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో ఒకటికి పోయిస్తా ఎవడ్రా వదలండి వదలండి నేను ఊరుకోనరా ఒక్కడు మాట్లాడిండ్రా నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్ కు వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా కండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా అంతకంటే గొప్పవాడిరా నువ్వు సార్ నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి నేనేమన్ను కానీ జుట్టును మాత్రం పట్టుకోదు వదలండి అంత హీరో పోజు కొట్టేవాడివి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కట్టావు మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని అంత స్పీడ్ గా వచ్చే అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు నీ పగ కారణం బొచ్చు బొచ్చా ఎస్ ఎస్ సార్ నెత్తి మీద ఊడిన బొచ్చు నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా అది ఈనాటి మాట సార్ సంవత్సర క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్ అప్పట్లో నా జుట్టు పేరు చూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు వాడే నా తాత 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడ పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి మొలిచింది కూడా అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్న అలాగే తాతన్న తాత తెల్ల బొచ్చన్న నాకు ఇష్టం అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కుదురు రోజాతో నా పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలు చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కొట్టించాం శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నా తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకణాలు చేశాను ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి పొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి వరదల్లో ఒరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది పూర్తి బట్టతలైంది అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు షాక్ అయ్యి కారణం అడిగాను మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనిందన్నారు మరింత షాక్ అయ్యాను తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం తిరుగుబోతు నాకు వద్దనటం న్యాయం కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాను చిక్కిపోయావంటే బాగా తిని లావగలను లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను కానీ బట్టతలు నేను చేయలేను తల్లి అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా కరెక్టేనయ్యా కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ అయితే వాడితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్ కుదరదయ్యా అసలు మా అమ్మాయి ఇష్టపడిందే నీ జుట్టును చూసి రోజా
జీవితం అంటే వెంట్రుకలని భ్రమ పడుతున్నావు. తెలియకుండా ఊడిపోతు తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడలేని వాణ్ణైనా గూడలేని వాణ్ణైనా ఆఖరికి గుడ్డలేని వాణ్ణైనా చేసుకుంటాను గాని బొచ్చలేని వాణ్ణి మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గత ఏంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సలిమిడుస్తుందే సిమెంట్ రోడ్డు. సార్ మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అల్లేదా సార్? ఏమీ అల్లేదు. కామ్గా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద మూడే మూడు వెంట్రుకలు ఉన్న వెధవా బలవంతంగా తన కూతురు మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూర్ వెళ్లారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ విధవకు అంటగట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని విధవ.